الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అజ్మాన సోదరులు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. వాలైకుం సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. మనమందరం మన చేతులెత్తి అల్లాహ్ సుబ్హానహు తాలాతో భిక్ష పెట్టుకోవాల్సిన మాసం రంజాన్ మాసం. మన సమస్త ఆశలు అల్లాహ్ మీదే మనం ఉంచాలి. మనకు ఏది కావాలన్నా అల్లాహ్ వైపునకి మనం మరలాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మన వరల్ని ఆలకిస్తాడు, మన సమస్యల్ని తీరుస్తాడు. అల్హమ్దులిల్లాహ్, ప్రసన్నుడై మనల్ని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు కూడా ఇన్షాల్లాహ్. అజ్మాన సోదరులారా, ఈరోజు ఇన్షాల్లాహ్ సూరతు షుఆరా తోటి నేను మీ ముందర ఉన్నాను. షుఆరా అంటే కవులు. షుఆరా అంటే షాయిర్ యొక్క బహువచనం షుఆరా. షుఆరా అంటేది కౌల్. ఈ యొక్క సూరాకి షుఆరా అని నామకరణం చేయడానికి గల కారణం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సూరాలో కౌలకి సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చాడు. కౌలకి సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చారు. వారు ఏ విధమైన యొక్క స్వభావం కలిగి ఉంటారు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా విశదపరిచాడు. కనుక ఆ కారణంగా ఈ సూరాకి సూరతు షుఆరా అని నామకరణం చేయడం జరిగింది. ఈ సూరా పరిచయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మక్కీ సూరా. ఈ సూరాలో 197వ యొక్క ఆయతు మరియు 2024 వరకు 2024వ ఆయతు వరకు ఈ ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి మదీనాలో అవతరించిన ఆయతలు. ఈ సూరా మిగిలిన సూరాలలోనిది. అలాగే ఈ సూరా యొక్క ఆయతుల సంఖ్య 227. క్రమానుసారం ఈ సూరా 26వ సూరాగా ఉంది. అలాగే ఈ సూరా సూరతు అల్ వాఖియా తర్వాత ఇది అనేది అవతరించడం అనేది జరిగింది. ఈ సూరా ప్రారంభం హురూఫ్ ముఖత్తఆత్ అనేది జరిగింది. హురూఫ్ ముఖత్తఆత్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, కొడి అక్షరాలు తా సీన్ మీమ్ అనే యొక్క ఈ మూడు అక్షరాలతోటి ఈ సూరా ప్రారంభమవుతుంది. ఇక సూరాలో ఉన్న ముఖ్య అంశాలు మనం తీసుకున్నట్లయితే, మక్కీ సూరాల మాదిరిగానే ఈ సూరా కూడా అల్హమ్దుల్లా తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ గురించి నొక్కి వక్రాణించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సూరాలో ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు తాలా, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, మక్కా యొక్క అవిశ్వాసులు ఏమనేవారు అంటే, ఒకటి తను పిచ్చోడని చెప్పేవారు, రెండవది తను గొప్ప మాంత్రికుడని చెప్పేవారు, మూడవది తను బాగా చేయి తిరిగిన యొక్క కవి అని చెప్పేవారు. అంటే ఖురాన్ వచనాలు తన కవిత్వాన్ని పోలి ఉన్నాయి. ఖురాన్ వచనాలు కవిత్వాన్ని పోలి ఉన్నాయి. కనుక ఇతను ఒక షాయిర్, ఇతను ఒక కవి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా కౌల యొక్క డొల్లతనాన్ని ఈ యొక్క సూరాలో తెలియజేయడం జరిగింది. కౌలు ఎటువంటి ఊహాగానాలు చేస్తారు, ఎటువంటి లోకాలు వాళ్ళు విహరిస్తూ ఉంటారు, వాస్తవ జీవితానికి వారి యొక్క మాటకి అనేది ఎంత యొక్క దూరపు యొక్క ఇది అనేది ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఖురాన్ లో ఉన్న యొక్క విషయాలు ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి అవతరించేయడం విషయాలే కానీ ఒక యొక్క కవికి సంబంధించిన యొక్క కావ్యం కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారిని సపోర్ట్ చేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క సూరా నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, అవతరణ నేపథ్యాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో హస్సాన్ బిన్ సాబిత్ ఒక సహాబీ, ఆయన సహాబాలో కవి, మహా గొప్ప కవి అన్నమాట. హస్సాన్ బిన్ సాబిత్ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సూరాను అవతరింపజేసి కవుల గురించి ఈ విధంగా మాట్లాడారో, ఆయనతో పాటు అబ్దుల్లాహ్ బిన్ రవాహా అనే ఆయన కూడా మరో సహాబీ, ఆయన కూడా కవిత్వం అనేది చేసేవారు. కనుక వారిద్దరూ తన చాలా
భయపడిపోతూ కానీ ఏడుస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చారు. దయప్రొఫెసర్ అంటే మేము చేస్తున్న యొక్క పని ఏదైతే మా పనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పుపట్టారు, కనుక మనం మేము అనేది ఎక్కడ అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాము, అల్లాహ్ యొక్క అప్రసన్నతకు ఎక్కడ మనం గురవుతాం అనే భయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వారిని సంప్రదించడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇల్లల్లజీన ఆమను వఅమిలుస్ సాలిహాత్, అయితే ఈ కవుల్లో విశ్వసించి సత్కర్మలు చేసేవారు మినహాయించబడ్డారు. కవుల్లో కూడా విశ్వసించి అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడని విశ్వసించి సత్కర్మలు చేసేవారు మినహాయించబడ్డారు. కానీ ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు ఎవరి గురించి ప్రస్తావించాడంటే, ఎవరైతే వారి వాక్పటిమ లేదా భాషా చాతుర్యం యొక్క పట్ల ముగ్ధులై తన అలా పదాల అల్లికతోటి వారి యొక్క లోకంలో వాళ్ళు బతుకుంటూ అల్లాహ్ను విస్మరించి ఉంటారో వారి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే మీరు అల్హమ్దులిల్లాహ్ నిత్యం అల్లాహ్ను స్మరించేవారు, దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అభయం ఇవ్వడం అనేది జరిగింది. కనుక ఇది అవతల నేపథ్యానికి సంబంధించిన ఒక సంఘటన అనేది మేము ముందర నేను పెట్టాను. కనుక విమాన సోదరులారా, సూరతు షురా తర్వాత వచ్చే యొక్క సూరతు నమల్, ఆ తర్వాత వచ్చే యొక్క సూరతు కసస్, ఈ మూడు సూరాలు ఏవైతే ఉన్నాయో అవిభాజ్యాలుగా ఉన్నాయి. అంటే మూడు సూరాల్లో తన ఉన్న అంశాలు ఒకదాన్ని మరొకటి బలపరిచేదిగా ఉంటుంది. కనుక సూరతు నమల్ ఇన్షాల్లా మనం రేపు తెలుసుకుంటాం. కనుక ఈరోజు సూరతు షురాకు మనం ఇక్కడ ఆగుదాం. ఇంకా దీంతో పాటు మనం ఖురాన్ వైపు మళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మాటి మాటికి నేను చెప్తున్నా, రమజాన్ ప్రారంభమైనప్పటి నుంచి చెప్తున్నా, నిజంగా చెప్పాలంటే ఆలస్యం అయిపోయింది. సరేని, మనం ఖురాన్ వైపు మరలాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, మీ యొక్క కీర్తి అనేది కేవలం ఖురాన్తోనే ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ జాతి కీర్తి దేంతో ముడిపడి ఉన్నా మీ కీర్తి మాత్రం ఖురాన్తోనే ముడిపడి ఉంది అన్నారు. కనుక మనకు కీర్తి ప్రతిష్టలు కావాలన్నా, గౌరవ మర్యాదలు కావాలన్నా, అల్లాహ్ ప్రసన్నత కావాలన్నా, అల్లాహ్ వాక్యమైన అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ను మనం కానీ సంప్రదించాలి. దాన్ని అనుసరించి మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ అటువంటి సద్భాగ్యాన్ని మనందరికీ కలుగు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జజాకుమల్లాహ్ ఖైరన్.